తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలపై మరోసారి కరోనా ప్రభావం పడింది. ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా చిత్తూరు జిల్లాలో మాత్రం కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గటం లేదు. గతంలో వినాయక చవితి, ఓనం పండుగల అనంతరం మహారాష్ట్ర, కేరళలో భారీగా కేసులు పెరిగాయి. బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవల్ని తిలకించేందుకు పరిమితికి మించి భక్తులు గ్యాలరీలో చేరుకుంటే కరోనా వ్యాప్తి అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే ముందుగా తిరుమాడ వీధుల్లో నిర్వహించాలనుకున్న కరోనా ప్రభావంతో ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించారు. బ్రహ్మోత్సవాలను మాడ వీధుల్లో నిర్వహించడానికి భారీగా ఏర్పాట్లు చేసుకుంది టీటీడీ. ఈవో జవహర్ రెడ్డి కూడా మాడ వీధుల్లో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి అధికారులతో సమీక్షించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏకాంతంగా నిర్వహిస్తేనే మేలంటూ అధికారులు ఆయనకు వివరించారు. భక్తులు లేకుండా మాడ వీధుల్లో ఊరేగింపు, వాహన సేవలపై కూడా చర్చించారు. అలా చేసినా భక్తుల్ని నియంత్రించడం సాధ్యం కాకపోవచ్చన్న అనుమానంతో ఆలయం లోపలే నిర్వహించాలని తుది నిర్ణయానికి వచ్చింది టీటీడీ. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి అశోక్ ఫోనోడ సిద్ధంగా ఉన్నారు. అశోక్, మొత్తానికి ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగానే జరుగుతాయా, లేక భక్తులకు ఏదైనా అనుమతి ఉండే అవకాశం ఉందా? తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలపై కరోనా ప్రభావం పడింది. ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా చిత్తూరు జిల్లాలో మాత్రం కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గటం లేదు. గతంలో వినాయక చవితి, ఓనం పండుగల అనంతరం మహారాష్ట్ర, కేరళలో భారీగా కేసులు పెరిగాయి. బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవలు తిరికించేందుకు పరిమితికి మించి భక్తులు గ్యాలరీలో చేరుకుంటే కరోనా వ్యాప్తి అవకాశం ఉందని భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, ముందు తిరుమాడ వీధుల్లో నిర్వహించాలనుకున్నారు, ఇక అది కూడా ఉండదా? భక్తులకు ఏమాత్రం అనుమతి లేకుండానే ఈసారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారా? ఖచ్చితంగా ఎటు పరిస్థితులు కూడా భక్తులను అనుమతించేది లేదు అని కొద్దిసేపటి క్రితం టీటీడీ ప్రకటించింది. వాస్తవానికి ఇవాళ ఉదయం వరకు కూడా టీటీడీ అధికారులు ఎటు పరిస్థితులు కూడా భక్తుల్ని చేయాలి, ఎందుకంటే లాస్ట్ టైం తాళకట్ల బ్రహ్మోత్సవాలు కూడా భక్తులు లేకుండా ఏకాంతంగానే చేశాము. నవరాత్రి బ్రహ్మోత్సవాలకైనా భక్తులను అనుమతించాలని కొంత భావించారు. కానీ నిన్న మధ్యాహ్నం తర్వాత ఎస్పీతో కావచ్చు, డిఐజీతో కావచ్చు, అధికారులతో, కలెక్టర్లతో, ఇతర సిబ్బందితో ఈవో జవహర్ రెడ్డి మీటింగ్ నిర్వహించినప్పుడు వాళ్ళందరి నుంచి వచ్చిన భావన ఏంటంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు శీతాకాలంలో ఈ కరోనా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందులోనూ పర్టికులర్ గా మనం ఈ నెల 16 నుంచి 24 తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం కాబట్టి శీతాకాలం దాదాపుగా ఎంటర్ అయినట్టుగానే భావించాలి. కాబట్టి కరోనా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది కాబట్టి మనం భక్తులను అనుమతించడం అనేది కరెక్ట్ కాదు అని వాళ్ళందరూ ఇచ్చిన సలహా మేరకు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఈ ప్రకటన అనేది జారీ చేశారు. అయితే మొదట ఒక ఆలోచన కూడా ఉంది, ఎందుకంటే స్వామివారిని మాడ వీధుల్లోకి తీసుకొచ్చి వాహన సేవలు నిర్వహించి అవన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయాలి అన్న ఆలోచన కూడా ఉంది. కానీ ఇప్పుడు అది కూడా విరమించుకున్నారు. కేవలం ఏకాంతంగానే అన్ని సేవలు కూడా కొనసాగుతూ వస్తాయి. ఇక బ్రహ్మోత్సవాలు నిర్వహించే ఆగమోక్త కార్యక్రమాలు కూడా యథాతథంగా ఏకాంతంగా భక్తులు లేకుండానే నిర్వహించబోతున్నారు. రైట్, భక్తుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఏకాంత సేవకే మొగ్గు చూపుతోంది టీటీడీ. ఈసారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆలయం లోపల ఏకాంతంగానే జరుపుతారు. తూర్పుగోదావరి జిల్లాను వానలు వణికిస్తున్నాయి. ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. జిల్లాలో అమరావతి, అచ్చంపేట, క్రోసూరు, పెదకూరపాడు మండలాల్లో భీకర ఈదురుగాలులు వీస్తున్నాయి. వాటికి తోడు ఎడతెరిపిలేని వర్షం కుండపోతగా కురుస్తోంది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ప్రతి మిరప పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షంతో పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల రోడ్లు, ఇళ్లు మునిగిపోతున్నాయి. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై చేరిన నీరు రాకపోకలకు ఇబ్బందులు పెడుతున్నాయి. రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి.